భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో పబ్లిక్ రోడ్లపై చెత్త పేరుకుపోవడంతో స్థానికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు ఇటీవల గ్రామ పంచాయతీ సిబ్బంది తమ కోర్కెళ్ల నిమిత్తం సమ్మె చేస్తున్న నేపథ్యంలో గ్రామంలో చెత్త ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై దర్శనమిస్తుందన్నారు వచ్చేది వర్షాకాలం కాబట్టి చెత్త ఇలాగే రోడ్లపై కొనసాగితే పందులు కుక్కలు స్వైర విహారం చేసి అస్తవ్యస్తంగా తయారై దుర్గంధం వెదజల్లుతుందని వాపోయారు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో అనేక వ్యాధులు సోకుతాయని ఆవేదన వ్యక్తం చేశారు लाइक शेयर एंड सब्सक्राइब मास्टर की टीवी